పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలను లైన్లో పెట్టేశారు. వకీల్ సాబ్ తో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ భారీ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఆ తర్వాత క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు, సాగర్ చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనం కోశ్యం రీమేక్ కి ఓకే చెప్పేశారు. అంతేకాదు ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాకి, బండ్ల గణేష్ నిర్మాతగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకే ఉంది, మెగా అభిమానులకు వరుస సినిమాల జాతర అనుకుంటుండగా అభిమానుల సంతోషంపై కరోనా చల్లటి నీళ్లు చల్లేసింది. ఇప్పటికీ షూటింగ్ అయిపోవలసిన హరిహర వీరమల్లు బడ్జెట్ కారణంగా నిలిచిపోయింది. దీంతో పవన్ రాణాతో కలిసి మలయాళ రీమేక్ పై దృష్టి సారించాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 12 ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా పూర్తయ్యేలోపు హరిహర వీరమల్లు దర్శకులు ఎలాగోలా సినిమా నిర్మాణానికి కావలసిన డబ్బును సర్దేస్తే పవన్ ఆ సినిమాను పూర్తి చేస్తారు. అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో PSPK 28 ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా అనౌన్స్మెంట్ వచ్చేసింది, కానీ ఇంకా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది ఉగాదికి సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ అనౌన్స్ చేయాల్సి ఉంది, కానీ కరోనా వల్ల అప్డేట్ కి బ్రేక్ పడింది. దీంతో సమయం కోసం వేచి చూస్తున్న హరీష్ శంకర్ త్వరలోనే పవర్ స్టార్ అభిమానులకు శుభవార్త చెప్పనున్నట్టు తెలుస్తోంది. September 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. మెగా అభిమానులకు పండుగ రోజైన ఆ రోజే PSPK 28 నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ రాబోతుందని అంటున్నారు. ఈ అప్డేట్ నిజంగా పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూసే. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బండ్ల గణేష్ నిర్మాణంలో ఓ భారీ ప్రాజెక్టు రూపొందనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం బండ్ల గణేష్ డైరెక్టర్ ని వెతికే పనిలో పడ్డారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. పలువురు దర్శకుల పేర్లు ఆ జాబితాలో వినిపిస్తున్నాయి, కానీ అందరిలో ఇప్పుడు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను పేరు హైలైట్ అవుతోంది. హీరోలలోని మాస్ ఎలిమెంట్స్ ని బయటకు తీయాలంటే అది ఒక్క బోయపాటికే సాధ్యమవుతుంది. యాక్షన్ సీక్వెన్స్ థియేటర్లో ఆయన మేకింగ్ స్టైల్ సెపరేట్. భారీ యాక్షన్ సన్నివేశాలు తీయటంలో దిట్ట ఆయన బోయపాటి పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి కరెక్ట్ జోడి అంటున్నారు. ఇక పవన్ బోయపాటి కాంబినేషన్ లో సినిమా అంటే మెగా అభిమానులకు పూనకాలు వచ్చినట్టే. బండ్ల గణేష్ పవన్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ అద్భుతమైన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అందుకే ఈ భగవంతుడు భక్తుడి మధ్య రాబోయే నెక్స్ట్ ప్రాజెక్టుపై కూడా ఆసక్తి నెలకొంది.